ఇప్పుడు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులకి ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ అతి తక్కువ ధర 20% డిస్కౌంట్ బేగంపేట్ కుక్కడ్పల్లి బ్రాంచ్‌లో V9 హాస్పిటల్స్ 9281-3869 అంటే పాన్ ఇండియా కాన్సెప్ట్ అప్పట్లో లేదు కానీ పాన్ ఇండియా స్టాండర్డ్ అప్పుడు కూడా ఉంది ఆ స్టాండర్డ్ పేరే సూపర్ స్టార్ డిస్ట్ గారు ఇక్కడ చాలా మంది సీనియర్ సూపర్ స్టార్ డిస్ట్ గారు ఫ్యాన్స్ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు చాలా మెచ్చుకోవాలి అంటే మహేష్ కంటే ముందు కూడా సీనియర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆ లెగసీని ఉదాహరణ వేసుకొని నడిపించారు కృష్ణ గారి క్రేజ్ నెక్స్ట్ జనరేషన్స్ లో కూడా ఉంది అంటే ఐ సీనియర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కృష్ణ గారి మీద ప్రేమ చూపించడం ఫ్యాన్స్ ఒక రకం మహేష్ ఒక రకం అలాగే నా మీద కూడా బాధ్యత ఉంది అఫ్కోర్స్ మంచి సినిమా చేయడం అదే కాకుండా ఆయన లెగసీని కంటిన్యూ చేయడం అది నా పిల్లల ద్వారా కంటిన్యూ చేయడం అనేది నా మీద కూడా బాధ్యత ఉంది అదృష్టం కొద్ది ఇద్దరికి సినిమాలు అంటే చాలా చాలా పిచ్చి కృష్ణ గారు అంటే అంత అభిమానం అభిమానం సినిమాలంటే కూడా అంతే పిచ్చి శరత్ దర్శన్ డెఫినెట్గా మీరు కృష్ణ గారిని మహేష్ ఇద్దరిని ఇద్దరు పిల్లలు చూసుకుంటారు దానికంటే చాలా టైం ఉంది దానికన్నా ముందు జయకృష్ణ వస్తున్నాడు ఇంకా అదే శరత్ అదే చెప్తున్నాను అనిపించిన మంచి జరగాలి మన పెద్ద డిసిషన్ తీసుకుంటున్నానంటే ఆ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లో డిసిషన్ తీసుకుంటా ఒక కథ విన్నా లేకపోతే ఈ సినిమా చేయాలా లేదా లేకపోతే ఏదైనా సరే నాకు ఎప్పుడు భయం వేసిన టెన్షన్లో ఉన్నా ఎప్పుడున్నా సరే అక్కడికి వెళ్ళి తెప్పించుంటే నాకు ఏదో ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ రూమ్లో ఇప్పుడు పురిపాలంతా పాజిటివ్ ఎనర్జీ ఉంది ఈ విగ్రహం ద్వారా ఇది ఈ పురిపాలం మోస్ట్ పాజిటివిటీ ఉన్న విలేజ్ అని నాకు నెగిటివ్గా నమ్ముతున్నాను ఈ విగ్రహం రావడం వల్ల ఇలాగే ఇంకా చాలా విలేజెస్ లో కూడా కృష్ణ గారి విగ్రహం పెట్టి మంచి జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము నాన్నగారు బుర్రిపాలెం చాలా చాలా క్లోజ్ స్టూడెంట్స్ ఎప్పుడు చెప్పేవాళ్ళు మమ్మల్ని ఎప్పుడు వెళ్తున్నారు చూడండి నాకెప్పుడు ఆ బాధ ఇంకా ఎక్కువ రావాల్సింది ఇంత ప్రేమ ఇంత అభిమానానికి అంత దూరం అయిపోయాం ఇప్పటి నుంచి సంవత్సరానికి గోపాల్ కృష్ణ నువ్వు రావాలమ్మా అని నేను అన్నాను అయ్యో మేము ఒక మంచి విగ్రహం పెట్టాలి నాన్నగారికి కదా గోపాల్ కృష్ణ ఇట్లాగా మరి ఎట్లా మాకేంటో ఒక ఇంకా టైం ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అప్పుడు గోపాల్ కృష్ణ ఏమన్నాడో తెలుసా ఇప్పుడు మనము సొంతగా పెట్టుకోవటం చేస్తారు అందరూ చేస్తారు కానీ ఆ ప్రేమ అనురాగం మీరు నాన్నగారి మీద పెట్టుకొని అంత ప్రేమతో చేసింది ఎవరికీ జరగలేదు అది గొప్పతనం అంటే యూనో సో నాకు చాలా చాలా ఇట్స్ జస్ట్ టచ్డ్ మై హార్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారికి ప్రతి వాళ్ళకి ఊర్లో ఆ బ్యూటిఫుల్ విగ్రహాన్ని కట్టించినందుకు నా ధన్యవాదాలు ఆంటీ చంద్రశేఖర్ గారి మమ్మీ థ్యాంక్ యూ సో మచ్